హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుష్ప విలేజ్ కిచెన్ ఈరోజు పనికి రాని కొబ్బరి చిప్పలను పడేస్తాం కదండి కొబ్బరి వరకు వాడుకొని పైన చిప్పలను పడేస్తాం అలా పడేయకుండా ఇలా చేయండి ముందుగా కొబ్బరి చిప్పలన్నీ కింద ఇలా వేసుకొని చిన్న బండ తీసుకొని చిన్న దాంతో చిన్న చిన్న పలుకులను చేసుకోవాలి ఈ విధంగా ఇలా అన్నిటినీ చిన్న చిన్న పలుకులు చేసి ఒక ప్లేట్లో తీసుకోండి ఈ కొబ్బరి చిప్పలతో మనం చేసేది ఏందంటే ఈరోజు పారాని అండి కొబ్బరి చిప్పలతో పారాని ఇవి పాతకాలంలో కూడా చేసేవాళ్ళు నాకు కూడా మా అమ్మ నేర్పించింది నేను కూడా చిన్నతనంలో పారాని ఈ విధంగా చిప్పలన్నీ పక్కన పోగేసుకొని ఇలా పారాని కాసి ఒక బాటిల్లో పోసిపెట్టేదాన్ని ఇప్పుడు పారానికి ఒక చిన్న పాత్ర తీసుకొని ఇలా ఒక బాగా వాడేసిన ఒక గిన్నె తీసుకోండి కొత్త పెట్టద్దు ఎందుకంటే నల్లంగా అయిపోతాయండి అవి కూర గిన్నెలు లోపల పెట్టేటివి ఈ విధంగా వేసుకొని ఇక్కడ మధ్యలో ఇలా హోల్ అంటే ప్లేస్ ఉంచాలి ఆ ప్లేస్లో కొద్దిగానే ఈ విధంగా వేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ కూర గిన్నె ఈ మధ్యలో పెట్టుకోవాలి ఇది ముక్కాల బాగుండస్తుందండి ఆవిరైతే పారానికి పడుతుంది బాగా వస్తుంది ఇప్పుడు ఆ పాత్ర పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు పోసుకోవాలి ఇలా హోల్స్ ఉండకుండా ఇలా ఈ విధంగా బాగుండాలండి వంకెలు టింకెలుగా ఉంటే ఎక్కువ ఆవిరిపోయి పారాని పడదండి గిన్నెలో ఈ విధంగా వాటర్ నీళ్ళు పోసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెడదామండి ఇలా పెట్టుకున్నాం కదా ఈ లోపల నేను కొద్దిగా పిండి కలుపుకుంటానండి నీళ్ళు నేను పిండి కలిపేలా నీళ్ళు కూడా తాగిపోయాయి ఇప్పుడు ఈ చుట్టూ ఆవిరిపోకుండా పిండి ఈ విధంగా పెట్టుకోవాలి ఆవిరిపోకుండా చూసారు కదా పక్కన ఆవిరిపోతూ ఉంది ఆవిరిపోకుండా ఈ విధంగా పెట్టుకోవాలి ముందుగా అయినా పెట్టుకోవచ్చండి నేను నేను ఒక్కదాని వీడియో తీసుకోవడం వల్ల నేను ఈ విధంగా మీకు చూపించాను మీరు ముందుగా స్టవ్ మీద పెట్టు పెట్టకముందు పిండిని ఈ విధంగా పెట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు నీళ్ళు కాగుతున్నాయి కదా ఈ కాగుతున్నాయి అంటే అక్కడ పారాన్ని పడి ఉంటుంది ఇది నేను హై మంట పెట్టాను ఇప్పుడు హై మంట పెట్టేసరికి ఆవిరి చూడండి బయటకు వస్తుంది ఆవిరి పోకూడదండి ఆవిరి పోకుండా పిండి పెట్టుకోవాలి బాగా నేను స్టవ్ ఆఫ్ చేసి కింద దించేశానండి నేను వీడియో కోసం తీ స్టవ్ ఆఫ్ చేశాను ఎక్కువసేపు ఉంచలేదు త్వరగా అయిపోవాలని చూసారు కదా పారాని గిన్నెకి సగంకి వచ్చింది ఈ కొబ్బరి చెప్పులు ఇంకా కలరు నల్లగా వస్తాయండి అప్పుడు ఇంకా ఎక్కువ వచ్చుండేది నేను త్వరగా తీసేసాను మీరు త్వర ఎక్కువసేపు ఉంచుకోండి ఎక్కువ వస్తుంది పారాని మనము ఈ పారాన్ని ఒక చిన్న సీసాలో కానీ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిలో అయినా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు మన ఇంట్లో కార్యాలు జరిగినప్పుడు కానీ పెళ్ళిళ్ళు పుట్టినరోజులు ఫంక్షన్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా ముందుగా ఉన్న ఉన్నా కానీ పారాన్ని పెట్టుకోవచ్చు అండి గోరింటాక అంటే కూడా ఇది చాలా త్వరగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ గోరింటాకు ఎక్కువసేపు ఉంచాలి కానీ పారాని మాత్రం త్వరగా ఆరిపోతుంది కలర్ కూడా బాగుంటుంది ఫొటోస్ కూడా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీకు ఇలా చుక్కలైనా పెట్టుకోవచ్చు లేదంటే స్టిక్కర్స్ అమ్ముతారండి డిజైన్ పేపర్స్ ఉంటాయండి ఆ డిజైన్ పేపర్స్ తెచ్చుకొని చేతికి స్టిక్కర్ లాగా ఉంటాయి అవి అతికిచ్చేసి చేసి పారాని రాసి మెల్లగా తీసామంటే డిజైన్స్ పడతాయి పారాని మంచి కలర్ కలర్గా ఉంటుందండి గోరింటా కంటే కూడా పారాని చాలా బాగుంటుంది ఫోటోకి కూడా బాగా పడతాయి ఇలా ఈ విధంగా చేసుకొని పెట్టుకోండి నేను వీడియోలో చూపించడం వల్ల క్లియర్గా పెట్టుకోలేకపోయాము నేను మా పాప బయట ఫాస్ట్ కోన్స్ సదుకొని కొందరికి స్కిన్ అలర్జీలు కూడా వస్తాయి ఇంట్లో ఇట్లా వేస్ట్గా పడేయకుండా ఇంట్లోనే చేసుకొని పెట్టుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత ఎర్రగా పండాయో మా చేతులు మీరు ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్